గుంటూరు జిల్లా రూరల్ మండలం పరిధిలోని బొంతపాడు గ్రామంలో హోంమంత్రి మేకతోడి సుచరిత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 16వ డివిజన్ అభ్యర్థి పెద్దింటి రమాదేవి తరపున హోంమంత్రి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులుగా చేసినటువంటి గొప్పతనం ఏదన్నా ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి మన కళ్ళెదుటే మరి మన సురేష్ మనందరికీ చిరకాల పరిచితులు. మన బాపట్ల ఎంపీగా ఇస్తున్నామని ప్రకటించినప్పుడు చాలా మంది మరి సందేహపడ్డారు. అలాంటి సందేహం నిజంగా చెప్పాలంటే నిజంగానే ఉంచుతారా లేదా అని అనుకున్నాను. అలాంటి సురేష్ ని ఈరోజు ఒక ఎంపీగా నిలబెట్టినటువంటి ఘనత ఏదన్నా ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు పేదల పక్షంగా, బడుగు బలహీన వర్గాల పక్షంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మనందరికీ తెలుసు. స్థానికంగా మనకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అసలు మరి ముఖ్యంగా చెప్పాలంటే మనకి తాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది. మనం 20 లక్షల రూపాయలతో మన పైప్ లైన్ ద్వారా మన గొంతపాడు గ్రామాలకు సంబంధించి పైప్ లైన్ వర్క్ జరుగుతూ ఉంది. అది ఆల్మోస్ట్ మనకు పూర్తయ్యేటువంటి దశలోకి వచ్చింది. ఎందుకంటే మనకు నేషనల్ హైవే అడ్డుగా ఉండడం వల్ల అక్కడ పర్మిషన్స్ కొంత ఆలస్యం అవడం వల్ల ఆ పని కొంత పడింది. కానీ అది పూర్తి స్థాయిలో మనకు మంచినీళ్లు మన గుంటూరు నగరం నుండి పూర్తి స్థాయిలో మనకి అందుబాటులోకి రావడానికి ఒక 10-15 రోజుల్లోపు మనకి పూర్తి స్థాయిలో నీరు రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకున్నటువంటి